ఏ క్రికెట్ లీగ్ లో అయినా స్లో ఓవర్ రేట్ నమోదైతే టీం కెప్టెన్లపై జరిమానా పడుతుంది. ఇదే తప్పు రెండోసారి చేస్తే జరిమానా రెట్టింపవుతుంది. ఇలాగే మూడోసారి కూడా జరిగితే వారిపై వేటు పడుతుంది. IPL 16వ సీజన్ లో మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి. మ్యాచ్కి ఫ్యాన్ లో ఉత్కంఠ పెరుగుతోంది. అయితే ఈ ఉత్కంఠ మధ్య కొన్ని టీం కెప్టెన్లకు IPL పాలక మండలి జరిమానా విధిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఆయా జట్టు కెప్టెన్లపై ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించే అవకాశం ఉంది. నిజానికి IPL మ్యాచ్ లో స్లో ఓవర్లు వేస్తే టీం కెప్టెన్ కు ఆ ఒక్క ఆటకి 12 లక్షల జరిమానా విధిస్తారు. ఈ క్రమంలో ఇప్పటికే 5గురు IPL టీం కెప్టెన్లకు ఒక్కొక్కరికి 12 లక్షల జరిమానా విధించారు. వీరిలో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్, ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, లక్నో కెప్టెన్ KL రాహుల్ ఉన్నారు. IPL నిబంధనల ప్రకారం ఏ జట్టైనా నిర్ణీత గడువులోగా ఓవర్లు పూర్తి చేయకపోతే ముందుగా ఆ జట్టు కెప్టెన్ కు 12 లక్షలు చెల్లిస్తారు. రెండోసారి అదే తప్పు చేస్తే కెప్టెన్ తో పాటు ఇతర ఆటగాళ్ల మ్యాచ్ లో ఫీజులో కూడా 25% పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. మూడోసారి ఇలాంటి నేరానికి పాల్పడితే ఆ జట్టు కెప్టెన్ కు 30 లక్షల జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. అలాగే జట్టులోని ఇతర ఆటగాళ్లకు ఒక మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధిస్తారు. ఈ తరుణంలో ఇప్పటికే జరిమానాను ఎదుర్కొన్న 5గురు కెప్టెన్లలో ఏ ఒక్కరైనా ఇలాగే మరో 2 సార్లు స్లో ఓవర్ వేస్తే వారిపై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది.